నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు సభలు. శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ వెల్లడి. విద్యాభివృద్ధితోనే విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం పట్టణ 1, 2, 39, 40 వార్డులకు సంబంధించి స్థానిక ఆయుధనగర్లో ఏర్పాటు చేసిన వార్డు సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విచ్చేసి ప్రసంగించారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. అనంతరం ప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటే మీ అందరూ నాన్న ఆ రోజు ప్రేమించి ఈరోజు నన్ను మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. నేను ఎమ్మెల్యే ఉన్న ఈ ప్రాంతం మీరు చూపించిన ప్రేమకి కృతజ్ఞతగా చేయాల్సిన బాధ్యత నా నర నరాన ఉందని చెప్పి నేను ఫీల్ అవుతా ఉన్నా. అందుకే నేను ఆ రోజు చెప్పినట్టు మనకు దగ్గరలో ఈ రోడ్లో తప్పకుండా ఇక్కడ అపార్ట్మెంట్స్ నిర్మించి ఎవరైతే అర్హత కలిగి ఉన్న మన ప్రాంతంలో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి చెబుతూ నేను మిమ్మల్ని ఏం కోరుతా ఉన్నానంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి మీరు తీసుకొచ్చిన అప్లికేషన్స్ ఇవ్వండి, సమస్యలు చెప్పండి. మీరు అనుకోవచ్చు ఈరోజు ఈ సభలో మీరు ఇచ్చిన ఆ సమస్యలు కానీ రిప్రజెంటేషన్స్ కానీ మళ్ళీ నెక్స్ట్ సభకి మళ్ళీ మేము ఇక్కడ సభ పెట్టినప్పుడు ఏటీఆర్ అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా మీ ముందు చదివిస్తాను. నేను ఎవరిని ఆషామాషికి పెట్టలా, నేను పని లేక పెట్టవా, బాధ్యత పెడతా ఉందా. మీరు నన్ను గెలిపించారు, గెలిపించినందుకు మీకు ఏం చేయాలో చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇది ఓనే ఉత్తమ మీటింగ్ అనుకుంటున్నారా? మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఈ సభలో మీరు ఏ సమస్య మీద అయితే ఇచ్చారో అది ఏదైనా కానీ మేము చేయగలుగుతామా? ఆర్థిక పరమైందా లేదు ఇంకోట ఏ సమస్య మీదైనా కానీ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మీ ముందే అధికారుల చేత యాక్షన్ టేకెన్ రిపోర్ట్ చదివిస్తా. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, ఎన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, ఏ సమస్యను ఎందుకు చేయలేకపోయాం, ఆ చేయలేకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఇదే సభలో చెప్పబడుతుంది. అలాగే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వార్డు సభలో పాల్గొని ప్రసంగించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన వారి సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉంటారు. ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే ప్రజల సమస్యల పట్ల అవగాహన పెంచుకున్నారో, ఎవరైతే ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారం చేశారో వారే ప్రజానాయకుడు, వారే ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి వారినే ప్రజలు గెలిపిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ముందు వరుసలో ఉన్నారు మా శివకుమార్ గారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ ఆఫీసర్లు కానివ్వండి, ప్రతి ఒక్క మరి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి పిలిచి హౌసింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరిని పిలిచి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. అది అందరికి సాధ్యపడే పని కాదు. ఈ సమస్యలు ఇంత ఓర్పుగా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర, తాడిపైన రమేష్, తాడిపైన రామయ్య, గడ్డేటి జాన్సీవాణి, కుక్కల ముక్తేశ్వరరావు, బచ్చనపైన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్
శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు ఇంటి వెనక పక్క తమ్ముడు ఉన్నారు. అది స్టార్టింగ్ లో అయిపోయింది, ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక వస్తయో రావని చెప్తున్నారు సార్. కనీసం మన ఈ ప్రభుత్వం అన్న ఇస్తారని చెప్పేసి ఉద్దేశంగా అడుగుతున్నారు. అయ్యగారిని రిజిస్ట్రేషన్ పట్టాలని పేపర్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, అలాగే ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురాలు ఉంటున్నారు కాబట్టి పిల్లలకి కొత్త ఇల్లు కూడా మంజూరు చేయాలని చెప్పి అడుగుతున్నాం. బేస్ మట్టం కట్టి ఆగిపోయి ఉండయి. గత గవర్నమెంట్లో కొన్ని ఎంక్వైరీ చేసి పార్టీ కానీ వాళ్ళపై వాళ్ళకి ఆపేశారు బేస్ మట్టం, కాబట్టి వాటిని కూడా మంజూరు చేయించి వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అయ్యగారిని అడుగుతున్నాం. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కు పలు అర్జీలు వచ్చినట్లు ఆర్డీఓ శ్యాం ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి విశేషంగా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. సంబంధిత సమస్యలను ఆయా శాఖల అధికారులకు బదలాయించి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన స్పందన కార్యక్రమానికి మొత్తం 26 అర్జీలు వచ్చాయి. అందులో మెజారిటీ 15 హౌస్ సైట్స్, ఒక 5 బూత్ అగాధాలు, రేషన్ కార్డ్స్ కోసం ఒకటి, సీనియర్ సిటిజన్స్ కింద ఒక 2, అండ్ వృద్ధాప్య పింఛన్ కింద ఒకటి రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా సంబంధిత అధికారులకు పంపిస్తున్నాము. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి సైట్ ఏదైతే మనకి ఉందో అలాంటి వాళ్ళకి ఇల్లు మంజూరుకి అర్హత ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. ఎవరికైతే హౌస్ సైట్ లేదో అలాంటి వాళ్ళకి ముందు ఎంఆర్ఓ గారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీకృష్ణ మందిరం వద్ద సోమవారం అన్నదానం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు మేడిపైన గంగాయాదవ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో దానబైన వెంకటేశ్వరరావు, నల్లగొర్ల హరిబాబు, వీర్ల సురేష్, చేబ్రోలు శ్రీను, నల్లగొర్ల గంగాదేవి, పి యలమంద తదితరులు పాల్గొన్నారు. మా నాన్న పేరు మీద, మా నాన్న గ్రాపాతకు మీద నా సొంత డబ్బులతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. అంతకుముందు అందరూ సహకరించిన వాళ్ళందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నా తండ్రిని గుర్తుపెట్టుకోకుండా ప్రతి రాజకీయ నాయకుడిని నేను పిలిచి వాళ్ళ ఘనంగా చేసేవాడిని. ఇలాంటి రోజు నా తండ్రిని గుర్తించుకొని నేను ఇలా కార్యక్రమాలు చేసి నా సొంత డబ్బులతో నా తండ్రి పేరు మీద అన్నదానం చేయడం నా చాలా గొప్పగా ఉందని చెప్పి ఒకసారి ఇప్పుడు చిన్న విరామ.